విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ పరిధిలో ఉన్న కోమరాడ మండలంలో సిఐటియు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి, రైతు సంఘం నాయకులు వెంకటనాయుడు, గిరిజన సంఘం నాయకులు వెంకట్ మీడియాతో మాట్లాడారు. బొబ్బిలి పరిధిలో గల గ్రోత్ సెంటర్లో జూట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం సిఐటి ఆధ్వర్యంలో మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు శనివారం బొబ్బిలి జూట్ ఫ్యాక్టరీ కార్మికులు ఏవైతే ఫ్యాక్టరీలన్నీ మూసివేశారో ఆ ఫ్యాక్టరీలన్నీ తెరిపించాలని చెప్పి మాకు ఆదుకోవాలని చెప్పి జూట్ కార్మికులు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి పార్వతీపురం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు గారు మద్దతుకెళ్తే పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి కేసుని తల్లించాలని మేము తెలియజేస్తున్నాం. ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫ్యాక్టరీలన్నీ మూసి కార్మికులకు వీధులు పెట్టే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో కార్మికులకి ఆదుకోవాలని చెప్పి ఏవైతే మూసివేసిన ఫ్యాక్టరీలు ఉన్నాయి తెరిపించలేని అడగడం తప్ప ఇలాగ అడిగితే మీరు అందరూ అరెస్ట్ చేయడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం. ఇకనైనా మా కార్మికులు ఏవైతే తన సమస్యలు ఉన్నాయో కార్మికులు అడుగుతున్న వారికి సామరస్యంగా అధికారులు తీసుకెళ్లి వారి సమస్యలు చెప్పే విధంగా పోలీసులు కానీ అధికారులు చూడాలి తప్ప ఇలాగ అక్రమంగా అరెస్టులు చేసి కేసులు చాలా అన్యాయమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు స్పందించి ఏవైతే ఫ్యాక్టరీలు మూసివేశారో ఆ ఫ్యాక్టరీలన్నీ తెరిపించి అటు కార్మికులకి రైతాంగానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చేయటం తెలియజేస్తున్నాం.